డాక్టర్ గారు అర్జెంట్ గా మనం ఫోన్ చేశారు చెలికి ఎలా ఉంది ఏం కంగారు లేదయ్యా రేపు ఉదయం మీ చెలికి ఆపరేషన్ ఫిక్స్ చేశాం ఆ విషయం చెప్దామని ఫోన్ చేశాను సారీ సార్ మీరు ఆపరేషన్ అడిగిన డబ్బు నేను ఇంకా కొడబెట్టుకోలేకపోయాను డబ్బు ఏర్పాటంతా నిన్నే జరిగిపోయింది ఇక మీ చెలికి ఏ ప్రమాదం లేదు నాకు తెలియకుండా ఎవరు డబ్బు ఇచ్చారు ఎక్కడి నుంచి వచ్చింది ఆ ఏర్పాటంతా ఆమె చేసింది అవును ఆ రోజు నేను ఫోన్ లో మాట్లాడింది ఇదే థ్యాంక్ యూ పదండి వెళ్ళి చలాయిన్ చూద్దాం కమాన్ హలో హలో సాబ్ ఎస్ మీ అమ్మాయి దొరికింది కథ వేరేలా ఉంది వాడు బ్లాక్ టైగర్ కాదు రెడ్ టైగర్ కాదు ఒట్టి హోటల్ సర్వర్ వాణ్ణి మీ అమ్మాయి ప్రేమించింది ఇప్పుడు ఎలా ప్రొసీడ్ అవ్వమంటారు కరీం భాయ్ నీ రేటు పెంచుతున్నాను నిన్నటి వరకు ఇది నా కూతురి సమస్య ఈవేళ నుంచి ఇది నా కుటుంబ సమస్య నా పరువు ప్రతిష్టల సమస్య 24 గంటల్లోగా వాడి శవం నాకు కనిపించాలి ఓకే సార్ మొత్తానికి మా చెల్లెమ్మకు ఆపరేషన్ జరిగిపోతుంది నీ మనసు మంచిది అందుకే సమయానికి డబ్బు వచ్చింది కరెక్ట్ బాబాయ్ రేపు ఆపరేషన్ జరిగిపోతుంది వారం రోజుల్లో మా చెల్లెమ్మకు నయం కూడా అయిపోతుంది అప్పుడు ఎంతక్క మనం అందరం హాయిగా ఉంటాం ఏమా నువ్వేమంటావు చెప్పు అవును నా ఆపరేషన్ కయ్యే డబ్బు గురించి మీరు ఎటువంటి తప్పు చేయలేదు కదూ చెప్పండి నా ఆపరేషన్ డబ్బు కోసం మీరే తప్పు చేయలేదని నా మీద ఒట్టేయండి అప్పుడే నేను ఆపరేషన్ కలుతాను లేదమ్మా మరి నా మీద ఒట్టి చెప్పండి మేము ఎప్పుడైనా తప్పుడు పని చేస్తే ఇంకెప్పుడు నా మొహం నీకు చూపించను అని ప్రొటెస్ట్ చెప్తున్నా అవును మేము తప్పుడు పని చేస్తే మా మొహం ఎప్పుడు చూపించని చూపించాం నీ మీద ఒట్టు టైగర్ బాబు ఆ వినాయకుడు నిన్ను రక్షించుగాక చూడు నువ్వు మారు మాట్లాడకుండా కుక్క పిల్లలాగా మేము ఎక్కడికి రమ్మంటే అక్కడికి రావాలి లేకపోతే నీ చెల్లెలికి ఆపరేషన్ చేయటానికి వెళుతున్న డాక్టర్ హాస్పిటల్కి ప్రాణాలతో వెళ్ళు జై జై వినాయక ఎక్కడికి వెళ్ళాడమ్మా ఆపరేషన్ చేసే టైం అయింది ఆపరేషన్ టైం దగ్గర ఉండి తీరాలని మరీ మరీ చెప్పాడు డాక్టర్ ఆ నైలేంది ఆపరేషన్ చేయించుకున్నాను మరాయిస్తోంది సీత పొద్దు నుంచి చాలా బెంబేలుగా ఉన్నారు నాకు ఏమి చెప్పలేదు ఏమండి 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 మన రాంబాబుని ఎవరు రౌడీ వ్యాన్ లో ఎక్కించుకొని వెళ్ళిపోతున్నారండి నేను పరిగెత్తాను కానీ దొరకలేదు ఇది ఎవరిదో కాదు మీ నాన్న చేసిన పని డాడీ 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 అమ్మా అలక వచ్చావా ఎన్నాళ్ళైందే నిన్ను చూసి అన్నా వెల్కమ్ బేబీ బాగున్నావా డాడీ రాంబాబు ఏం చేశారు విశాల అమ్మాయిని లోపలికి తీసుకెళ్ళి రెస్ట్ తీసుకుంటుంది రాంబాబు ఎక్కడా అని అడుగుతున్నాను వాడెక్కడున్నాడో నాకు తెలియదు కానీ ఏమవుతాడో మాత్రం తెలుసు ఏంటి మీకు తెలిసింది ఇంకా కొన్ని క్షణాల్లో వాడు ముక్కలు ముక్కలు అవుతాడు డాడీ వాళ్ళు నన్ను కిడ్నాప్ చేశారనేది మీ కోపం అది నేను చేసింది మీరు డబ్బు నాకు ఇవ్వడం లేదని వాళ్ళతో నేను పట్టుపెట్టి గొడవ చేయించాను అంతేగాని వాళ్ళు తప్పేం లేదు ప్లీజ్ డాడీ నా మాట వినండి అతన్ని ఏం చేయకండి పిచ్చిదా వాడు నిన్ను కిడ్నాప్ చేశాడని తెలిసాక నిన్ను రక్షించుకోవాలని అనుకున్నా కానీ వాడు నిన్ను ప్రేమించాడని కూడా తెలిసాక వాణ్ణి లోకంలోనే లేకుండా చేయాలని నిర్ణయించుకున్నా ఆఫ్టర్ ఆల్ ఒక హోటల్ సర్వర్ నిన్ను ప్రేమించడమా డాడీ ఆ సర్వర్ తోటే నీ కూతురు 15 రోజులు రాత్రి పగలు ఒంటరిగా గడిపింది అతని దగ్గర నేను చెడిపోయి ఉంటే నువ్వేం చేయగలవు అదేమంత కష్టమైన పని కాదు బేబీ డబ్బు ఎంత పెద్ద తప్పునైనా కప్పిపుచ్చుతుంది ఆ డబ్బు మీ తప్పుల్ని కప్పిపుచ్చుతుంది మీరు చేసే అన్యాయాల్ని న్యాయంగా మారుస్తుంది ఎందుకంటే అది డబ్బు గనక కానీ సార్ అంత పవర్ఫుల్ డబ్బుని నేల మీద జల్లి గుప్పెడు ధాన్యం పండించగలరా చనిపోయిన మనిషికి ఊపిరి పోయగలరా నో సార్ డబ్బుకు లోకం దాసోహం అనుకునే మీ బోటిగాళ్ళకి డబ్బే సర్వస్వం కావచ్చు గాని మానవత్వానికి పట్టాభిషేకం కట్టాలనుకునే మా బోటిగాళ్ళకి డబ్బు అనేది కేవలం రంగు రంగుల చిత్తు కాగితం ఆ చిత్తు కాగితాల కోసమేగా నా కూతుర్ని కిడ్నాప్ చేసి అడ్డదారిలో డబ్బు గుంజాలని ప్రయత్నించావు పెద్ద పుల్ల కొట్టాలనే వేటగాడు కూడా
చాటు నుంచే కొడతాడు, ముందు నుంచి కొట్టాడు. మా ముందున్న సమస్య మాకంటే చాలా బలమైందని తెలిసినప్పుడు మేము దొంగ దెబ్బ తీయాలి సార్. క్షమించరాని తప్పు చేసింది చాలక, ఇంకా నన్నే ఎదిరించి మాట్లాడుతున్నావా? ఎదిరించడమే కాదు, ఇప్పుడు మా రాంబాబు ఎక్కడ ఉన్నాడు, ఎలా ఉన్నాడు నిజం చెప్పండి. ఆ దేవుడు దిగి వచ్చినా చెప్పండి. నిలువెల్ల అన్యాయాలతో నిండిపోయిన మీ చేత నిజం చెప్పించడానికి ఆ ఆకాశం నుంచి ఆ దేవుడు ఏ దిగిరానక్కర్లేదు. తెగిస్తే ఆ దేవుడు పేరు పెట్టుకుని ఇష్టం ఉంట చాలు. ఈవేళ నుంచైనా నిన్ను ప్రేమించే నలుగురు మనుషుల్ని సంపాదించుకో. ఎందుకంటే ప్రపంచ విజేతను కావాలని విర్రవీగి నాలుగు గోడల మధ్య పిరికి చావు చచ్చిన హిట్లర్ కంటే నువ్వు గొప్పవాడివి కావు. నేను చెప్తాను బాబు, ఆయన కరీంతో మాట్లాడుతుండగా విన్నాను. ఇదంతా గోదావరి ఒడ్డున మా కంపెనీలో జరగచ్చని అనుమానం. థాంక్స్ అమ్మా. డాడీ, నువ్వెంతటికైనా సమర్థుడివి. రాంబాబు తప్ప మీ ఆస్తులు అంతస్తులు నాకు అక్కర్లేదు. రాంబాబుకి ఏమైనా జరిగితే నీ కూతురు కూడా చచ్చిందనుకో. హే, నేను వచ్చానగా. డాక్టర్ని విడిచిపెట్టండి, అవతల చెల్లెల ఆపరేషన్ టైం అవుతుంది. నువ్వెక్కడ చావాలి, నీ చెల్లెలు అక్కడ చావాలి. అందుకే ఆపరేషన్ చేసే డాక్టర్ కూడా ఇక్కడే ఉండాలి. ఆపరేషన్ జరిగి 10 రోజులైంది, అందరూ వస్తున్నారు కానీ అన్నయ్య అంకుల్ ఇక్కడికి రాలేదు. ఏ సిస్టర్ చెప్పు సిస్టర్. డాక్టర్ అంకుల్,
ఏమైందమ్మా? డాక్టర్ అంకుల్, వాళ్ళెవ్వరు ఏమి చెప్పట్లేదు. అన్ని గురించి మీరేమి చెప్పండి అంకుల్. అన్నయ్యకేమైంది చెప్పండి అంకుల్. మనం అనుకున్నది ఒకటి జరిగేలోగా అనుకోని లక్ష జరిగిపోతాయమ్మా. నీ సుఖం కోసం, నీ బ్రతుకు కోసం, ఈ క్షణం కోసం ఎంతో విలవిల్లాడిన ఆ మనసు ఎందుకో 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 కనిపించకుండా పోయిందమ్మా. ఆగమ్మా, ఊరుకోమ్మా, బేబీ చెప్పు మాట వినమ్మా. నువ్వు రెస్ట్ ఆగమ్మా, ఊరుకో. తప్పు చేస్తే మొహం చూపించమని ఒట్టేశాం. అందుకనే మా మొహం నీకు కనిపించకుండా నీ మొహం చూసే ఏర్పాటు చేసుకుంది. ఏంటే మీరు చేసిన తప్పు? కాబోయే పిల్లలు నువ్వు కిడ్నాప్ చేసావు అంతే. ఆడపడుచుగా అమ్మాయి డబ్బులు ఇచ్చుకుంది అంతే. స్నేహితుడి కోసం గోదావరికి తెలియకుండా బిడ్జి నమ్మేశాడు అంతే. ఏ మాత్రం దానికే మీరు ఇలా కుండలేసుకుని తిరుగుతూ ఉంటే మిగతా లోకం అంతా ఎలా ఉండాలో ఒకసారి ఊహించండి. నవ్వుకోండి, 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 అనుభవాల లోతుల్లో ఆనందం నవ్వుకోండి, సంతోషం నింపుకోండి, సమస్యల్ని చంపుకోండి, నవ్వుకోండి.